న్యాయవర్గాల్లో భావిస్తున్నటువంటి ఈ కామెంట్లు అన్నీ రేపు సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు ఈ బెయిల్ మళ్ళీ తిరస్కరించే అవకాశాలు కూడా ఉన్నాయా? ఇప్పుడు మనం అనుకున్న మాటలు కాదు కదండి అక్కడ. లేదు, జనరల్ గా మనం అనుకునేది కాదు, న్యాయవర్గాలు టాక్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే పెట్టారో మన టాక్ను బట్టి సుప్రీంకోర్టు ఇవ్వదు. మనం అడిగినటువంటి ఏదైతే ఫైల్ చేసామో, ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసామో, అబ్జెక్షన్స్ సమంజసంగా ఉన్నాయా లేవా ఓకే అన్నది ఆలోచించుకుని అక్కడ సమంజసంగా ఉంది. ఫస్ట్ ఇదేంటి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించిందా లేదా ఫస్ట్ చూసుకుంటుంది. పాటించింది అయితే బెయిల్ కంటిన్యూ చేయొచ్చు, పాటించలేదు అంటే బెయిల్ రిజెక్ట్ చేయొచ్చు. రెండోది, హైకోర్టు ఇక్కడ మినీ ట్రయల్ నిర్వహించినట్టుగా వ్యవహారం చేసిందా, ఈ దశలో సాక్ష్యాలు అవన్నీ అడిగిందా అడగలేదా అన్న విషయాన్ని ఒకటి చూసుకుంటారు. హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించింది బెయిల్ సందర్భంలో చేయకూడదు, జనరల్గా మినీ ట్రయల్ నిర్వహించిందని కానీ సుప్రీంకోర్టు భావనకు వస్తే రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏజీ గారు మాట్లాడిన విషయాలను రికార్డ్ చేసిందా లేదా, ఆయన ఒక ఆరోపణ చేశారు ఏంటంటే నేను మాట్లాడినవి కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు, మీరు పెట్టినవి కూడా ఏ రకంగా రికార్డ్ చేయలేదన్నారు. అది ఎంతవరకు రైటు సుప్రీంకోర్టు చూసుకుంటుంది, చూసుకొని ఆటోమేటిక్గా బెయిల్ కంటిన్యూ చేయాలా రిజెక్ట్ చేయాలని చూసుకుంటుంది. వీటికన్నిటికీ కూడా ప్రైమాఫెసి చూపెట్టగలిగిందా, కోర్టు బెయిల్ ఇవ్వడానికి ఏమి చూసి ఇచ్చింది బెయిలు, ఏ కారణాలు చెప్పింది, వాళ్ళు బెయిల్ పిటిషన్లో ఏమి అడిగారు, కండిషన్స్ ఏమి అడిగారు, కండిషన్స్ వీళ్ళు ఎందుకు ఇంపోజ్ చేయలేదు, ఇవన్నీ కూడా సమంజసంగా ఉంటే కనుక రిజెక్ట్ చేసేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ప్రభుత్వమే ఒకళ్ళు రాంగ్ చూపెట్టిందన్న సుప్రీంకోర్టు కూడా భావనకు వస్తే, ఇప్పుడు నా భావన వేరే విధంలో వచ్చి మీ భావన వేరే విధంలో అంతే కదా, సుప్రీంకోర్టు కూడా ఆ భావనకు వచ్చింది అనుకోండి, బెయిల్ వాళ్ళు పెట్టిన పిటిషన్ డిస్మిస్ చేయొచ్చు, బెయిల్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ నా వరకు ఉద్దేశం ఏంటంటే ఆయన ఇచ్చిన బెయిల్ని రిజెక్ట్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, అది అంటే బెయిల్ అడగచ్చు, బెయిల్ పొందే విధానంలోనే ఇచ్చే విషయంలోనే కొన్ని అబ్జెక్షన్స్ వాళ్ళు రేజ్ చేశారు. అంటే ఈ కండిషన్స్ మీద ఇవ్వకూడదు, ట్రయల్ నిర్వహించామని ఇవ్వకూడదు, అనారోగ్యం ఉంది, నేను 3 నెలలు ఇంకో యాక్సెప్ట్ చేస్తానండి, ఓకే దాని మీద ప్రాబ్లం లేదు, ఇంకో 3 నెలలు యాక్సెప్ట్ చేయొచ్చు, అలా ప్రతి వాళ్ళు చేసుకుంటున్నారు కదా. కానీ వితౌట్ కండిషన్ ఇచ్చేయడం ఒకటి, ట్రయల్ కింద నిర్వహించి ఆధారాలు చూపెట్టలేకపోయారు అనడం ఒకటి. ఓకే, అది దాని మీద వీటిని అబ్జెక్ట్ చేస్తూనే నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదుల దగ్గర నుంచి ఉంటుంది. వెళ్ళారు, ఆల్రెడీ వెళ్ళారు, బట్ దాని మీద ఏమి అదర్ సైడ్కి నోటీస్ ఇస్తారండి, అవతల ప్లేటర్కి నోటీస్ ఇస్తారు, తెలుగుదేశం పార్టీ ప్లేటర్లకి, వాళ్ళు వచ్చి దీని మీద కౌంటర్ ఇవ్వాలి, వీళ్ళది వచ్చాక మళ్ళీ ఆర్గ్యుమెంట్ అయ్యి దీనికి క్యాన్సిల్ అవ్వడానికైనా ఈ రోజుకి ఈరోజు అయ్యేది కాదు కదా, 10 రోజులు 4 రోజులు పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్కిల్ స్కామ్స్ సంబంధించి బెయిల్ ఇచ్చారు, కానీ ఆ తర్వాత మరికొన్ని కేసులు కూడా రేజ్ చేయడం, మద్యానికి సంబంధించినటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి అయితే దానికి ముందస్తు బెయిల్ ఇచ్చారు, కానీ మిగతా వాటికి ఇంకో 2 కేసులు కూడా ఉన్నాయి, వాటికైతే ముందస్తు బెయిల్ కూడా తిరస్కరించింది హైకోర్టే. ఇప్పుడు రేపొద్దున మళ్ళా దీంట్లో బెయిల్లో బయట ఉన్నా కూడా ఆ కేసులు రేజ్ చేసి ఆ కేసుల మీద యాక్షన్ తీసుకుంటే దాంట్లో మళ్ళా జైలు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? అందుకే ప్రతి కేసులో కూడా బెయిల్ కేసుకున్నారండి, ఒక కేసులో బెయిల్ ఇచ్చింది, మిగతా కేసుల్లో 28-30 తారీఖుల వరకు అరెస్ట్ చేయొద్దని ఇచ్చింది. అయినా ఈయన 28 వరకు ఏంటంటే హెల్త్ గ్రౌండ్స్ మీద ఉన్నాడు కాబట్టి బెయిల్ ఈ టైంలో అరెస్ట్ చేయరు, హెల్త్ గ్రౌండ్స్ దాటిపోయి కాదు ఫుల్ బెయిల్ వచ్చింది కాబట్టి వేరే కేసులు అరెస్ట్ చేయొచ్చు. ఓకే, కోర్టు నుంచి కానీ అది లిఫ్ట్ చేయించుకుంటే 30 తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దన్నారు, వీళ్ళు 30 తారీఖు పిటిషన్ వేస్తారు మళ్ళీను బెయిల్ కావాలని, అది ఎక్స్టెండ్ అవుతుందా, ఎక్స్టెండ్ అవ్వకపోతే మళ్ళీ దానికి వాయిదా వేసారనుకోండి, ఈ లోపల వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు, ప్రభుత్వానికి ఉంది అరెస్ట్ చేయడానికి. వాళ్ళు కోర్టు ఆర్డర్ కొంత లేట్ అయిందంటే ఆయన మళ్ళీ అరెస్ట్ అవుతారు. కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం కావచ్చు, జైలుకి వెళ్ళిన రోజే లోకేష్ గారి పాదయాత్ర, యువగలం పాదయాత్ర ఏదైతుందో అది ఆగిపోయింది. ఇప్పుడు ఈరోజు నిన్నటి నుంచి మళ్ళీ అది నడుస్తూ ఉంది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు ఇప్పుడు, అంటే ఇప్పుడు మరలా ఒకవేళ రేపు పొద్దున బెయిల్ క్యాన్సిల్ అయినా మరలా యువగాలం పాదయాత్ర మరలా వాయిదా పడే అవకాశాలు ఉంటాయంటారా, అంటే ఇలా వాయిదాలు వాయిదాలతో కూడా అలా నడిపించుకుంటూ ఉండొచ్చు అంటారా? ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే అసలు ఆయన పాదయాత్రకి దీనికి సంబంధం ఏమి లేదండి, ఆయన పాదయాత్ర అప్పుడే కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే 52 రోజులు ఉన్నారు, ఆయన ఢిల్లీలో న్యాయవర్గాలకి నేను సంప్రదిస్తున్నాను, వాళ్ళకి సలహాలు ఇస్తున్నానని చెప్పారు తప్ప అక్కడ కూర్చుని ప్రభుత్వ పెద్దలకి ఏదో చెప్పుకుందాం అనుకున్నాడు, అక్కడి నుంచి వర్కౌట్ అవ్వలేదు. కేవలం నిజంగా ఫాదరు ఫస్ట్ నేను చూసినప్పుడు
ఆయన పాదయాత్ర మధ్యలో ఆపి అరెస్ట్ అవ్వగానే వద్దాం అనుకున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఆపడం జరిగింది. ఆపితే ఆయన కొంచెం సీరియస్ అయ్యారు లోకేష్ గారు, అంటే తండ్రిని చూడడానికి కూడా వెళ్ళనివ్వా అని. అంటే అసలు ఆపకూడదు, అలాగా పోలీసులు ఆపకూడదు, వెళ్ళనివ్వాలి, అతనికి రైటు అది. కానీ ఈయన అక్కడికి వెళ్తారనుకుంటే ఆయన సెకండ్ డే నుంచి ఢిల్లీలో కూర్చున్నాడు. ఆయన ఎంతకీ రాడు ఢిల్లీలో కూర్చుని, 20 రోజులు ఎంత కూర్చున్నాడు, 52 రోజులు ఉంటే 4 రోజులు అక్కడ ఉన్నారు. ఆయన ఏదో హోటల్లో ఉండే అక్కడ ఎంపీ ఇంట్లోనే. ఈయన ఇక్కడ దోమలు కుడుతున్నాయి, లేకపోతే ఈయనకి చర్మానికి సంబంధించిన వ్యాధులు ఉన్నాయి, గుండె పెరిగిపోతుంది, ఎలాబరేట్ అవుతుంది, ఇన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈయన అక్కడ కూర్చుని ఢిల్లీలో కూర్చుని ఏం చేస్తున్నాడు? తండ్రిని గాలికి వదిలేసా, తండ్రి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఓ పక్క కూర్చోవాలి కదా. ఆ రోజు ఆయన అక్కడ చెప్పింది ఏంటి, ఈయన చేసింది ఏంటి, ఇప్పుడు ఈ రోజున ఏదో రకంగా బెయిల్ వచ్చేసింది కాబట్టి ఇంకా మమ్మల్ని ఎవడో ఏం చేయలేడు అనుకుని ఇది పాదయాత్ర మొదలెడుతున్నారు. ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయింది అనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది కదా, మళ్ళీ ఆపేస్తాడు, న్యాయవర్గాలతో సంప్రదింపులుగానే వెళ్తారు. అంత వాళ్ళు గట్టి నమ్మకం ఏమైనా వచ్చి ఉండాలి, ఇంకా మమ్మల్ని ఎవడో ఏం చేయలేడు అని. అసలు పాదయాత్ర చేస్తున్నారు కానీ అసలు పాదయాత్ర కూడా ఆపక్కలేదు, అక్కడ కూర్చునేది ఏదో ఈయన తండ్రి దగ్గర ఏం లేడు కదా. పాదయాత్ర కంటిన్యూ చేసుకున్నారనుకోండి ఒక రకం ఉండదు, అది ఈయనకేంటంటే భయం నేను ఇక్కడ ఉంటే నన్ను ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి భయం కూడా అయి ఉండొచ్చు. అంటే చాలామంది చాలా ఛానల్స్లో అన్నమాట లోకేష్ గారిని కూడా ఈరోజు అరెస్ట్ చేస్తామని విచారిస్తామని ఆల్రెడీ అందులో కూడా చెప్పారు. డేట్గా అడిషనల్ డీజీపీనే చెప్పాడు లోకేష్ని కూడా విచారిస్తాం అనేసి. ఆ భయంతో వెళ్ళిపోయి ఉండొచ్చు తనకి సెక్యూరిటీ కోసం. కానీ ఇప్పుడు ఈ పాదయాత్ర గ్యాప్ తర్వాత మొదలైన తర్వాత పాదయాత్ర ఈరోజు పాదయాత్ర చూస్తేమనిపించింది సార్ మీకు, అంటే వస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, లేదు గతంలో ఏదైతే కంటిన్యూ చేశారో అదే కంటిన్యూ అవుతుంది అనిపిస్తుందా, లేదు ఆఫ్టర్ గ్యాప్ చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళి బయటికి రావటం, బెయిల్ తర్వాత మరలా స్టార్ట్ చేయటం, ఏమన్నా ఆ ఫియర్నెస్ ఏమన్నా సార్? ఇప్పుడు పాదయాత్రలు ఎవరు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టుకున్నా, ప్రజలు తండోపు తండాలుగా వస్తారండి, రారండి, తీసుకొస్తారండి. ఎందుకంటే రేపు మేలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉంటారు సీట్ కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు సీట్ కావాలనుకునేటప్పుడు వాళ్ళకి ముందు ఎఫర్ట్ పెట్టాలి కదా, జనాల్ని వాళ్ళు ఏదో రకంగా పోగేసి ఇదంతా నా వర్గం అని చూపెట్టుకుంటేనే తప్ప రాదు. ఓకే, అందువల్ల ఎవడు కూడా తనంత తానుగా వచ్చి వాళ్ళు 5% ఎంతమంది ఉంటారు రోడ్ల మీద వెళ్తే ఒకసారి చూద్దామను, ఆ ఇంటి చుట్టుపక్కల 1 కిలోమీటర్ పరిధిలో ఉండేవాళ్ళు వస్తారు. బయట నుంచి ఎక్కడ చూసినా లారీల మీద వచ్చేవాళ్ళే. వీళ్ళందరూ లారీల మీద వస్తున్నారంటే ఏంటంటే వాళ్ళ పనులు మానుకొని పార్టీల మీద అభిమానంతో ఎవడో రాడు. మీరు ఏ మీటింగ్ చూసుకోండి అదే జనం ఉంటారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ పోతారు, డబ్బులు ఇచ్చి తెప్పించేసుకోవడం, ఎక్కడికక్కడ ఉంటారనమాట. వీళ్ళకి మీడియేటర్స్ ఉంటారు, ఇవాళ మీటింగ్ ఉంది ఇంతమంది కావాలి, ఎన్ని లారీలు పంపించమంటావు, ఓకే మనిషికి ఇంత ఇచ్చేయడం వాళ్ళు తీసుకొచ్చాడు. మరి పని మానుకుంటే రికార్డ్ తినే కానీ డొక్కాడిని బతుకులు పేదలవి. వాళ్ళు ఆడ పనులు మానుకుని మీటింగ్లకి చంద్రబాబు దని జగన్ దని పవన్ కళ్యాణ్ దని ఎందుకు వస్తారు? వాళ్ళు రోజు కూలి వాళ్ళకి ఇచ్చేస్తారు, అక్కడ ఎక్కిస్తారు, తీసుకొస్తారు. ఇలా అంటే ఈ ఈ 4 నెలలు కూడా నాయకులు బలప్రదర్శన చేసుకుంటారు, ఏ నాయకుడు పెద్ద నాయకుడు వచ్చి చూసినా, ఎందుకంటే టికెట్ రాదేమో అని ఆశిస్తున్నారు కాబట్టి. అందువల్ల జనాలు వస్తారు తప్ప ఈ జనాలను బేస్ చేసుకుని వీళ్ళందరూ ఓటేస్తారని మట్టుకొని పోద్దాం. ఇదే జనం రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఉంటారు, ఇదే జనం రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఉంటారు. అక్కడ పార్టీలు మారితే తప్ప మీడియేటర్ అన్ని పార్టీలకి సప్లై చేసేది ఒకలే. ఓకే, అది అక్కడ జరిగేది. అందువల్ల జనాన్ని చూసుకుని ఓట్లు వేస్తారని అనుకోవడం భ్రమ, ఓటుగా మలుచుకోవాలి కదా. ఎందుకంటే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు బాగా ముందు తెలుసుకున్నారండి. ఆయన చాలా మీటింగ్లు అంటూ ఉంటారు, మీరు సీఎం సీఎం అని అడగడం కాదు, వచ్చిన వాళ్ళు ఓటేయండి అయ్యా, కనీసం ఓటేసి గెలిపించండి, అంతేగాని మీరు సీఎం సీఎం అంటూ ఉంటారండి. అంటే వాళ్ళకి అర్థమైంది, అది మిగతా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలా. సో ఇప్పుడు ఈ పాదయాత్రకు వస్తున్నటువంటి ప్రజలు కూడా అలా అలా వచ్చిన వాళ్ళే అంటారా? 100% అలాగే చూడ, ఓకే 100%, లేకపోతే ఆవిడకి టైం లేదండి. ఓటు తెలుగుదేశానికి వేయచ్చు కానీ వీళ్ళు వచ్చారని చెప్పి రావడం అన్నది తక్కువ. 5% 10% ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. నేను పూర్తిగా రానంటున్నది,
నిజంగా కానీ ఏమీ లేకుండా పెడితే కనుక కనీసం 100 మంది లోపల ఉంటారండి, ఏ పార్టీకైనా సరే 200 300 మంది లోపల ఉంటారు, అంతకంటే ఉంటారు.